సెప్టెంబర్ 2009 రెండో తేదీ మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు తీరని లోటుగా ఆ రోజు అయింది. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఇటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ రాడన్న ఒక బాధ. అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రవేశపెట్టిన సోనియా గారి నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో 2004లో ఎన్నో అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజల వద్దకు చేరడంలో 2 రూపాయలు కిలో బియ్యం కానివ్వండి, ముఖ్యంగా 4% రిజర్వేషన్ ముస్లింలకు కల్పించడంలో విజయం సాధించడంలో గాని, అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకు చేరవేయడంలో ఆయన యొక్క చొరవ, ముఖ్యమంత్రి ఎలా ఉండాలో తెలియపరిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారని చెప్పేసి తెలియపరుచుకుంటూ, అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆయన వంతు ప్రజలకు చేరవేయడంలో చొరవ ఆయన యొక్క ఆయనదేనని చెప్పేసి నేను తెలియపరుచుకుంటూ, అలాగే పేద ప్రజలు గుండెపోటుతో ఎంతోమంది చనిపోవడం జరిగింది. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలా ఉంటే పేదలు బ్రతకటం కష్టమైపోద్దని చెప్పేసి ఆ రోజు ఆరోగ్యశ్రీ అన్న ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ఎవరైతే బాధ గుండె జబ్బులు ఏమైనా వస్తే చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నారు, పేదవాడికి రోగం వస్తే చనిపోవాల్సిందేనని చెప్పేసి చూసి ఆ యొక్క ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రవేశపెట్టి సోనియా గారి నాయకత్వంలో తీసుకుని పోయి ఆ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టి, ఎందుకంటే ఆయన ఒక డాక్టర్, ఆయనకు తెలుసు పేద ప్రజలు ఆ ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షణీయమై మళ్ళీ 2009లో ఘన విజయం కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఆయన యొక్క చొరవ కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ మరిచిపోలేనిది. అలాగే ఆయన కూడా ముస్లింలంటే ఒక ప్రేమ అనురాగం చూపించి 4% రిజర్వేషన్లో ఎక్కువ చొరవ ఆయన దేనన్న ఈ ప్రజల తరపున తెలియజేసుకుంటూ ఈరోజు ఆ యొక్క దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం మేము చాలా దుఃఖానికి లోనైన రోజు అని చెప్పేసి తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.